మీడియాలో హల్చల్ చేసే టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఈరోజు మంగళగిరి డీజీపీ ఆఫీస్కి వచ్చి ఎస్పీ సరితా గారిని డీజీపీ గౌతమ్ సవాంగ్ను కలిశారు. ఆమె పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసభ్యంగా పోస్టులు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ అకౌంట్ క్రియేట్ చేసిన వారు ఎవరో తెలుసుకొని కఠినంగా శిక్షించాలని ఆమె డీజీపీని కోరారు. తన పేరుపైన నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, తనని తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై సీఎంని కలిసి వివరిస్తానని, సీఎం వెంటనే మహిళలకు రక్షణ కల్పించారు మనందరికీ తెలిసింది. చాలా రంగాల్లో మహిళలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాలాంటి మహిళా రాజకీయ నేతలకైతే కనుక ఈ మధ్య ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పని చాలా అసభ్యకరమైన అంటే ట్రోలింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ట్రోలింగ్ మాత్రమే కాకుండా మా వ్యక్తిగత మొబైల్ నెంబర్లు కూడా అంటే మాది మా భర్తది ఇలా కుటుంబ సభ్యుల వ్యక్తిగత మొబైల్ నెంబర్లు కూడా తీసుకుని అర్ధరాత్రులు అపరాత్రులు కూడా ఫోన్ చేసి బెదిరింపులకు ఇలా పాల్పడడం అనేది కొంతమంది వ్యక్తులు చాలా చూస్తూనే ఉన్నాము. కొన్ని నెలల కిందట అంటే నా పేరు పైన నేను ఉపయోగించి సాధినేని యామిని శర్మ అనేది నా అఫీషియల్ ఫేస్బుక్ ఐడి. ఇది కాకుండా యామిని సాధినేని అని లేకపోతే గనక ఇంకా ఒక యామిని సాధినేని యువసేన అని చెప్పని కొన్ని ఫేక్ పేజీలు అనేది వాళ్ళు సృష్టించడం, ఎవరో సృష్టించి ఇది ఒక ఫేక్ ఫేస్బుక్ పేజ్ ఇది యామిని సాధినేని అనే పేరుతో నా ప్రొఫైల్ పిక్ పెట్టుకొని చంద్రబాబు గారిది అలానే లోకేష్ గారిది తర్వాత ఎన్టీఆర్ గారి బొమ్మ కూడా పెట్టుకొని ఈ పేజీల నుండి ఇలాంటి వాటిల నుండి చాలా రకాలమైన అంటే అసభ్యకరమైన పోస్టులని వాళ్ళు పోస్ట్ చేయడం అనేది నా దృష్టికి వచ్చింది. ఇంతకు ముందు కూడా ఒకసారి నేను పోలీసు వారికి అంటే గత కొన్ని నెలల ముందే పోలీసు వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అయినా వీరి ఆగడాలు ఆగలేదు. ఇప్పుడు నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని తిరుపతిలో రిసీవ్ చేసుకున్న దానిపైన ఒక పోస్ట్ పెట్టి చాలా అసభ్యకరమైన పదాలతోటి ఆ పోస్ట్ ని ఈ ఐడి ద్వారా పెట్టడం అనేది జరిగింది. దీని వల్ల నాకు అంటే వ్యక్తిగతంగా నా ప్రతిష్టకి నా గౌరవానికి కాకుండా నా కుటుంబ ప్రతిష్టకి అలానే మా పార్టీ ప్రతిష్టకు కూడా చాలా తీవ్రంగా భంగం కలుగుతుంది. అండ్ దీనివల్ల ట్రోలింగ్స్ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. అందుకని చెప్పని నేను ఈరోజు డీజీపీ గారిని కలిసి ఈ విషయం పైన చట్టపరమైన ఆయన చర్యలు తీసుకోవాలి అని చెప్పని, ఇది కేవలం నా ఒక్కదాని సమస్యనే కాదు, రాజకీయాల్లో ఉండే పార్టీలకు అతీతంగా ఉన్న మహిళలందరికీ ఈ సామాజిక మాధ్యమాల్లో పెచ్చుమీరుతున్న ఈ ట్రోలింగ్ లేకపోతే అసభ్యమైన పదజాలంతో వారు మా ప్రతిష్టకి భంగం కలిగిస్తున్న వారందరి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పని నేను విన్నవించుకోవడానికని వచ్చాను. అలాగనే మార్చి 30 అంటే దగ్గర దగ్గర 2-3 నెలల కిందటి నా అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో కూడా నేను చాలా సార్లు పెట్టాను, ఫేక్ పేజీలు ఉన్నాయి నా పేరుతోటి, వీటిలకి నాకు ఎటువంటి సంబంధము లేదు అని. అయినా కూడా వారు ఆ పేజీలని క్లోజ్ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినా వారు వినలేదు. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళని రాష్ట్ర హోం మంత్రిలాగా పెట్టడం ద్వారా మహిళల భద్రతకి ఆయన భరోసానిస్తున్నట్టుగా ఆయన చర్య అనిపిస్తుంది కాబట్టి వారి చర్య. అందుకని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖని రాస్తున్నాను. వీలైతే గనక వారిని కలిసి లేకపోతే వారి ఆఫీసులో కూడా అందజేయడం జరుగుతుంది. ఇలా రాజకీయాల్లో ఉన్న మాలాంటి మహిళలకి ఆయన ఖచ్చితంగా మంచి భద్రతను అందిస్తారు అని చెప్పని, సామాజిక మాధ్యమ అంటే సైబర్ చట్టాలని మరింత తీవ్రతరం చేసి మహిళలకి తగిన భద్రతని కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ ఖచ్చితంగా బాధ్యత పరిస్థితి చాలా తీవ్రతరంగా ఉంది. నేనంటే బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నాను, ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిలాగా ఉన్నాను కాబట్టి. కానీ ఎంతో మంది యువతులు, కాలేజీకి వెళ్లే వాళ్ళు, గృహిణులు కూడా ఈ ఫేస్బుక్ వల్ల లేకపోతే కనుక ఇతరత్ర కొన్ని సోషల్ మాధ్యమాల వల్ల వాటి వల్ల జరిగే మంచి కొంత ఉన్నప్పటికీ చెడు చాలా ఎక్కువగా ఉండి చివరికి చాలా తీవ్రమైన అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇప్పుడున్న కొత్త ప్రభుత్వము సైబర్ చట్టాలని చాలా కఠినతరం చేసి అలాగే వాటంటే మహిళలకి కేవలము సైబర్ చట్టాల ద్వారానే కాదు శాంతి భద్రతల ద్వారా కూడా మహిళలకి మంచి భరోసాను అందించాలని చెప్పని కోరుకుంటూ మీడియా మిత్రులందరి ద్వారా ప్రజలందరికీ, ముఖ్యంగా నా అభిమానులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, అలాగే ప్రతిపక్షంలో ఇతర పార్టీల్లో ఉండే సానుభూతి పరులందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను.
ఏ రోజు నా అఫీషియల్ ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ ఎవరైనా సరే ఇలాంటి ఇతర నాయకుల పైన అసభ్యకరంగా నేను పోస్టులు పెట్టలేదు. నా పేరు పైన వచ్చే ఈ యామిని సాధినేని యామిని శర్మ అనేది మాత్రమే నా అఫీషియల్ ఫేస్బుక్ పేజ్. ఇది కాకుండా ఏ పేజ్లో అయినా సరే మీరు జరిగే అంటే పెట్టే పోస్టులకి నాకు వాటిలకి ఎటువంటి సంబంధము లేదు.